నేను సంద్రాన్ని, ఆయన తీరం. నేను గమనాన్ని, ఆయన గమ్యం. ఆయన నా సొంతం, నాకు మాత్రమే సొంతం. కానీ ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, చేయకుండా వెళ్తే బాధపడతారు. లంచ్ చేసి వెళ్దాం. ఏం లేదు, కాఫీ చాలా బాగుంది, తాగండి. అభి సార్, మీ ప్రేమని ఒక్కసారైనా ఒప్పుకోండి. మీ మనసులో నేనున్నాను కదా. ఎదురుచూపులు ఇంకెన్నాళ్ళు అంటూ ఎదురొచ్చే మీకు నా ఎద కలత బారడం మీకు కనబడ్డం లేదా? లేక కనబడినా అర్థం కానట్టు నటిస్తున్నారా? మీకు అర్థం కావడం లేదని నా బాధ. నిన్న తాకిపోయిన గాలిని నేను మళ్ళీ రమ్మంటే వస్తుందా? పోనీ, వెళ్ళిపోయే పొద్దుని మనం ఆపగలమా? కాలాన్ని కరిగిస్తూ దూరాన్ని పెంచుకుంటున్నామా? లేదా ఈ దోబూచులాటలే రేపటి మన జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నామా? నాకేం అర్థం కావటం లేదు. కన్నయ్య, మీ సాక్షిగా చెప్తున్నాను, అభిసర్ ప్రేమని ఆయన నోటితోనే చెప్పిస్తాను. స్వర, నువ్వంటే నాకిష్టం. ఆహాహ, కాదు, ప్రాణం అంతకన్నా ఎక్కువే. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నాకు కావాలి, నువ్వే కావాలి. నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు, ఐ కాంట్ లివ్ వితౌట్ యు అని అనిపిస్తాను. నా ప్రేమని గెలిపించుకుంటాను, ఇదే నా ప్రతిజ్ఞ. కానీ కన్నయ్య, నా ప్రేమకి నీ బ్లెస్సింగ్స్ కావాలయ్యా. నేనెంత అనుకున్నా నీ దయలేనిదే, నేనేం చేయలేను. నా సంకల్పానికి నీ దీవెనలు తోడైతే ఇక నా ప్రేమకి తిరిగే ఉండదు. నన్ను దీవించు.